వన్స్ ఇన్ యుఎస్ వన్ డివోటీ కేమ్ టు హిమ్, స్వామీజీ యు ఆర్ సో టూ స్ట్రిక్ట్, యు ఆర్ నాట్ అలవ్. అట్లీస్ట్ అన్నాడు. అర్థమైందా? ఇది లేదు, ఇది లేదు. సండే హో మండే కావో అండే, వన్ అట్లీస్ట్ వన్ గుడ్డు ఈజ్ వెరీ గుడ్డు. సో దిస్ అమెరికన్ పీపుల్, ది సో మెనీ పీపుల్ విల్ కమ్ జస్ట్ ఆఫర్ వన్ ఎగ్. దాని ప్రభుపాద్ వెరీ సీరియస్లీ రిప్లైడ్, ఐ డోంట్ వాంట్ థౌజండ్స్ ఆఫ్ ఆల్ స్పాన్సర్ డివోటీస్. ఇఫ్ ఐ కెన్ మేక్ వన్ సింగిల్ జెన్యున్ డివోటీ, దెన్ మై మిషన్ ఈజ్ సక్సెస్. సేమ్ యాజ్ వేణుమాధవ్ ప్రభు సేస్, దేర్ ఈస్ సో మెనీ స్టార్స్ బట్ దేర్ ఇస్ ఏ మూన్. హూ ఈజ్ అవర్ ప్రయారిటీ? మూన్, కరెక్ట్. అలా మనకి కావాల్సింది ఏంటంటే క్వాలిటీ కావాలి. ఇప్పుడు ఆయన వెనక్కి వచ్చాడు, మళ్ళీ కాల్ చేసాం ఆయనకి. మళ్ళీ కాల్ చేసేది డిబేట్ మధ్యలో, అది ఒక ఇంటర్వ్యూ మధ్యలో, సార్ మీరు ఎందుకని వచ్చేసారు, మీరు పాస్టర్ కదా, పాస్టర్ అంటే పైసలు కూడా వస్తాయి కదా, ఎవ్రీ మంత్ 10% యు ఆర్ గెట్టింగ్ నో, సో బట్టా పొట్టా నడిచిపోద్ది కదా, సో వై డోంట్ యూ కంటిన్యూ అన్న. సార్ అబద్ధం చెప్పలేను సార్, అబద్ధ బోధ చేయలేను సార్. వాళ్ళు మీరు 26 క్వశ్చన్లు అడిగితే అందులో ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోయారు సార. ఆన్సర్ చెప్పలేని క్యాన్సర్ మాత్రం నాకెందుకు సార్? అలా ఇంకో పాస్టర్, ఆయన ఈస్ట్ గోదావరి, ఆయనకి 2 చర్చిలు వాళ్ళ మాంగారు ఇచ్చారట గిఫ్ట్గా కట్నం. యాజ్ డౌరీ హీ గాట్ 2 చర్చెస్ ఫ్రమ్ హిజ్ అంకుల్ ఇన్లాస్, 2 చర్చెస్, బికాస్ దే గెట్ ఎవ్రీ మంత్ 10%, సో 2 చర్చెస్ మీన్స్ 20%. సో బట్ ఈ ఆల్సో లెఫ్ట్, స్వామి ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్ ఐ లెఫ్ట్ దట్. సార్ యు ఆర్ లూజింగ్ నో. నో సార్, ఐ లూజ్ ఆల్రెడీ సో మచ్ ప్రశాంతత, ఐ డోంట్ నాట్ బాదర్ దిస్. నౌ మై వైఫ్ డూయింగ్ శుక్రవార పూజ అండ్ కీపింగ్ తులసి ల్యాంప్ ఎవ్రీథింగ్, బికాస్ ఇఫ్ యూ డోంట్ ప్రీచ్ సమ్ వన్ కమ్ అండ్ క్యాచ్. కాబట్టి ఎవరైనా మన వాళ్ళు పక్కదారి పట్టి పోతే ఆ దోషం ఎవరిది? మనది. ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, చిన్ని బాబు. ఆ చిన్ని బాబుకి ఆకలేస్తుంది, వాళ్ళ అమ్మ టీవీలో బిజీగా ఉంది. మీకు తెలుసు కదా ఆత్రేయపురం అని ఒక ఊరుంది, ఆ ఊళ్ళో ఏం ఫేమస్? అదన్నమాట. సో తినేది పూతరేకులు, చూసేది మొగలు రేకులు, తయారేది పూరంబోకులు. సారీయా, వాళ్ళకి తెలుగు అర్థం కాలేదు కాబట్టి దే డిన్ క్లాప్, కరెక్ట్. దేర్ ఇస్ ఏ వన్ సీరియల్ నేమ్, వెబ్ సిరీస్, వెబ్ సిరీస్ కాదు టీవీ సీరియల్ నేమ్ ఈజ్ పూతరేకులా, మొగల్ రేకులు. సో దే సపోజ్ టు పుట్టి పూతరేకులు, ఎందుకంటే పూతరేకులు హ్యావ్ సో మెనీ రేకులు, నాట్ మొగల్ రేకులు, నాట్ మోర్, కరెక్ట్. సో అలా టైం కిల్లింగ్ చేస్తే హూ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ? చావు వచ్చిన తర్వాత నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేవు. దిస్ స్మాల్ స్టోరీ ఫర్ ఫన్ అండ్ దేర్ ఇస్ ఏ మోరల్ ఆల్సో. యమ కేమ్ టు వన్ పర్సన్ అండ్ దట్ ఫిలో ఇస్ సర్ప్రైజ్, వై సార్ దిస్ ఈ 2024 వితౌట్ ఎనీ నోటీస్ హౌ యూ కమ్? అను యు ఆర్ టుడే యువర్ లాస్ట్ డే, దట్స్ వై కేమ్. అఫ్ కోర్స్ బట్ యూ షుడ్ ఇన్ఫార్మ్ నో దిస్ ఫిలో, యు మస్ట్ గివ్ నోటీస్ నో. దెన్ యమ సార్ అరే ఐ ఆల్రెడీ గేవ్ 3 మెసేజెస్. సార్ ఐ డింట్ గెట్ అవే సార్. సార్ ఫేస్బుక్ సార్? నో. వాట్సాప్? నో. యూట్యూబ్? నో. వే సార్ వేర్ యూ లెఫ్ట్ యువర్ మెసేజెస్? అరే మూర్ఖుడా, ఐ గేవ్ ఫస్ట్ మెసేజ్ ఆన్ యువర్ హెడ్. సార్ నాకు అర్థం కాలేదు సార్, ఐ డింట్ అండర్స్టాండ్. యాక్చువల్లీ యువర్ హెడ్ హెయిర్ సపోజ్ టు బి ఇన్ విచ్ కలర్? యాక్చువల్లీ టర్న్ ఇన్ టు
వైట్. వాట్ యు డిడ్, వాట్ యు సపోజ్ టు డూ, అది తెలుపు అవుతుందంటే అర్థం ఏంటి? త్వరలో పిలుపు వస్తుందని రెడీగా ఉండాలి కదా. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్. బట్ దిస్ ఫెలో ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్, ఈజ్ థింకింగ్ అబౌట్ గాడ్ రేస్. గాడ్ రేస్ దస్వరుకా ధమాకా, దస్కా ధమాకా 10 రూపాయలు. ఈ సపోజ్ టు డై, బట్ దిస్ ఫెలో గో టు డై. విచ్ డై? బోత్ ఆర్ డై. దిస్ ఫెలో గో ఫర్ దిస్ డై. ఐ పర్సనల్లీ సీన్ వన్ ఓల్డ్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు అటెండ్ మ్యారేజ్ ఆఫ్ హిజ్ గ్రాండ్ డాటర్ విత్ మిర్రర్. దేర్ ఈజ్ ఓన్లీ ఫ్యూ, నాట్ లాట్ ఈజ్ అప్లయింగ్ కలర్. వాట్ టు డూ? సో ఫస్ట్ వార్నింగ్, యువర్ హెయిర్ టర్నింగ్ టు బ్లాక్ టు వైట్. యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్, బట్ యూ డింట్ యూ ద ఛాన్స్. ద సెకండ్ ఛాన్స్ ఐ గేవ్, సెకండ్ వార్నింగ్, సెకండ్ మెసేజ్, యూ లాస్ట్ సమ్ ఆఫ్ యువర్ టీత్. బట్ దిస్ ఫెలో మెంటల్ వెంట్ టు పార్దా డెంటల్. దిస్ పార్దా డెంటల్ డాక్టర్ నౌ ఎమ్మెల్యే ఇన్ అదోని, ఇస్ వెరీ వెల్ నోన్ ఫ్రమ్ తిరుపతి. వన్స్ ఐ లాంగ్ ఎగో టీత్ ప్రాబ్లమ్ ఐ విజిటెడ్ హిమ్. సో టీత్ ప్రాబ్లమ్, యూ డింట్ రికగ్నైజ్, ఓ మై బాడీ ఈజ్ గోయింగ్ టు సంథింగ్. సో యూ డింట్ రికగ్నైజ్. సెకండ్ వన్. థర్డ్ వన్, ది స్కిన్ బికమ్ లూజ్, బట్ దిస్ ఫెలో లూజ్. హీ వెంట్ టు సమ్ అదర్ కంట్రీ అండ్ మేక్ దిస్ స్కిన్ టైట్ అండ్ హీ కేమ్ టు హియర్ అండ్ హీ సింగ్ ఏ సాంగ్. వాట్ ఇస్ దట్ సాంగ్? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. సో నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి నిన్ను బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. బొంగులు మీసిన బ్యాంబూ స్టిక్, బ్యాంబూ దాన్ని ఏమంటారు తెలుగులో, అది ఉంటుంది మోసుకెళ్ళే 7 కట్ల సవారి. యు నో దట్? 7 కట్ల సవారి. పాడి పాడే 7 కట్ల సవారి. హౌ మెనీ ఆఫ్ యూ విజిటెడ్ కాశీ? కాశీ, కాశీ వెళ్ళండి ఒకసారి. కాశీలో ఇప్పుడు చాలా బాగుంది కదా. నేను ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్, మొన్న విజిట్ చేశాను, నవంబర్లో విజిట్ చేశాను, అంతకుముందు ఏప్రిల్లో విజిట్ చేశాను, మేబీ గోయింగ్ టు విజిట్ అగైన్. కాశీలో గంగ, గంగ పక్కనే మణికర్ణిక ఘాటు, కంటిన్యూస్లీ దే ఆర్ బర్నింగ్ థౌజండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ డెడ్ బాడీస్. అక్కడ మనం అలా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒక గుడి ఉంటుంది, ఆయన పేరు తారకేశ్వర మందిర్. హూ ఇస్ దిస్ తారకేశ్వర్? బిఫోర్ ద పర్సన్ ఇన్ కాశీ హూ లీవ్ దిస్ బాడీ. పర్సన్ మీన్స్ నాట్ దిస్ బాడీ, కరెక్ట్? పర్సన్ ఇన్సైడ్, దట్ ఈస్ ద పర్సన్, నాట్ దిస్ బాడీ. సోల్ ఈజ్ రెడీ టు లీవ్ నో దట్ టైమ్. దిస్ లార్డ్ శివ కేమ్ టు హిమ్ అండ్ ఈజ్ హియర్స్ హీ చాంట్ తారక మంత్ర. వాట్ ఇస్ ద తారక మంత్ర? యూనో, తెలుసు కదా, అందరూ చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామలక్ష్మణ జానకి, రామలక్ష్మణ జానకి, రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమానకి, జై బోలో హనుమానకి, బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి. అందుకని
బిఫోర్ యమా కమ్స్ యమా నేమ్ యు నో యమా అదర్ నేమ్ ఈజ్ దండపాణి అండ్ రామ హ్యావ్ అదర్ నేమ్ హూమ్ యూ వాంట్ దండపాణి ఆర్ కోదండపాణి పలుకే బంగారమయేరా కోదండపాణి పలుకే బంగార మాయరా కాబట్టి మన లైఫ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తిరుమల ఆ శాంక్చురీ ఉంది కదా, ఏమని పిలుస్తారు? ఆనంద నిలయం. కాశీని ఏమని పిలుస్తారు? ఆనందవనం. మరి మనమేమనం? ఆనందమయోభ్యాసాన్. వీఆర్ హియర్ టు రిమైన్ ఇన్ బ్లిస్. నేను ఒకసారి తిరుపతిలో చాలా సంతోషంగా ఉండి ఒక మెసేజ్ పెట్టాను ఒక ఫాలోయర్ మన వాడికి, ఐఎమ్ ఇన్ బ్లిస్ అన్నాను. అంటే వాడు రీజన్ అడుగుతాడేమో అని. వాడు, ప్రభు విచ్ రూమ్ విచ్ నెంబర్ రూమ్ అని అడిగాడు. దేవుడా ఎందుకు తెలుసా? ఎందుకంటే అక్కడ హోటల్ బ్లిస్ ఉంది. వాడు ఆ లెవెల్లో, మనం అది ఏం చేయలేమనుకోండి, అది వేరే కథ. సో చాలా సంతోషం. త్రినాథ్ రెడ్డి గారు మాకు రండి సార్ ప్లీజ్. మనం అందరం భగవద్గీతలో రండి. ఆ సిక్కలు తెస్తారా ప్రభు? కొన్ని తెండి చూపిద్దాం. మనం అందరం భగవద్గీత గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే వారు భగవద్గీత మనమందరం చదవడం లేదండి, మనమంతా చదవడం గురించి మాట్లాడాము, శ్లోకాల గురించి మాట్లాడాము. అయితే వారు దాన్ని ఎలా ప్రాపగేట్ చేయాలి, వాట్ టు డూ అని ఆలోచించి వారి బుద్ధితో, ప్రభు కొన్ని పంపిస్తున్నారా, శ్లోకాలు తెస్తున్నారా? అదా లాస్య భగవద్గీత శ్లోకాలు స్టిక్కర్లు ఓపెన్ చేశారు కదా. సో వారికి అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీరు కొంచెం చెప్పండి సార్. ఎందుకంటే దాదాపు ఎన్నేళ్ళ నుంచి ఒక 7 ఏళ్ళు స్టిక్కర్లా, నాకు ఫస్ట్ స్టిక్కర్లకి వయసు 6 ఏళ్ళు ఉండొచ్చు. మీరు నేను కలిసి ప్లీజ్ ఆ స్టిక్కర్లు విషయంలో నేను చాలా ఎన్ని పంచిపెట్టాను, ఐ రియల్లీ ప్లీజ్. మీరు అందరికీ వస్తుంది ఆ స్టిక్కరు. సో ప్లీజ్ నరేట్ సార్. సార్ మైక్ కొంచెం దగ్గర. కానీ మన ఎవరో కార్యరూపంలో పెట్టలేకపోతున్నాం. నాకు మన గురువుగారు చూసినప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఏమంటే మనం శంకరాచార్య గారి విన్నాం, అప్పుడు మన ధర్మం ఒక కొడిగట్టి ఆగిపోయినటువంటి కాలంలో ఆయన ఆశ్రయ హిమాచలం పాదయాత్ర చేసుకుంటూ అందరిని ఓడిస్తూ తప్పిస్తూ అందరితో విధి చేస్తూ ఆయన ధర్మాన్ని కాపాడి నిలబెట్టారు. అదే రకంగా మన గురువుగారు కూడా ఈరోజు పాదయాత్ర చేస్తూ ఆయన చెప్పినట్టు ఒకళ్ళు ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి, ఎవరన్నా అసలు ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ ఆయన పోతున్న తీరు నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంటుంది. అంటే ఆయన నేను అభినవ శంకరాచార్యులు అని చూస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఆయన బ్రాహ్మణి కావచ్చు, యమన కావచ్చు, కానీ మన ధర్మాన్ని కాపాడుకున్నట్టే బ్రాహ్మణతో పాత్ర క్షాత్రం కావాలి. దానికి మనకు ఎగ్జాంపుల్ మన పురాణాలకు ఎగ్జాంపుల్ సరసరాముడు. ఓకే, మరి మన గురుగారు చూసినప్పుడు పరశురాముడు వస్తాను అన్యాయం అది ఏమో జరిగినప్పుడు ఆయన పొడగొట్టి నిలబడగలిగిన మన మగాలు మన గురుగారు. అంటే ఈ రకంగా ఆయన అభినవ శంకరాచార్యులు అభినవ పరశురాముడుగా భావించి ఆయన నేను అభిమానిస్తున్నాను, ఆరాధించాను. సో ఆయన భగవద్గీత పైన ఎప్పటికో ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే అందులో ఒక్క శ్లోకం చాలా ప్రభావితం చేసింది. మనలో ఏం చేస్తాం, ఏ పని చేసినా సరే మనం ఫస్ట్ కలిగిన పైన ఆశ ఉంటాం. ఏం చేసినా సక్సెస్ కావాలి, అదే మన మోటివ్. మన చిన్నప్పుడు మన పిల్లలు ఏం చెప్తూ తెలుస్తాం మనం, కొన్ని చోట వాడి నోట కాస్త ఫస్ట్ వచ్చాడు, వాడి నోట దీని చోట గొప్ప అయ్యాడు, వీడి చోట క్రికెట్ సాక్షన్ అయ్యాడు అని తెలుస్తాం. కానీ నిజ జీవితంలో నిజంగా సక్సెస్ పాజిబిలిటీ ఉందా? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్? మనకి విద్యులు ఏం చెప్తారంటే భగవంతుడు 5 కారణాలు చెప్తాడు. అసలు కార్యం నెరవేరాలంటే 5 కారణాలు చెప్తాడు.
అధిష్టానం తథాకర్త కర్ణం చ పునర్గతం, అధిష్టానం తథాకర్త కర్ణం చ పునర్గతం. సార్ కూర్చోండి. ఓకే సార్ కూర్చోండి. తర్వాత కూర్చోండి. ఫ్రౌండ్ మనం భగవద్గీతలో దాన్ని అండర్స్ చేస్తే మనం మూడు కాలాలు చెప్పవచ్చు. గుర్తించి ఫస్ట్ మన ప్రయత్నం, మానవ ప్రయత్నం. నెక్స్ట్ కాలం, నెక్స్ట్ దైవం. సార్ కొంచెం ఇంగ్లీష్ కూడా పిల్లలు కొందరు కొంచెం. ఈ మూడు దీస్ త్రీ కమ్ టుగెదర్ దెన్ ఓన్లీ వీ అచీవ్ సక్సెస్. ప్లీజ్ రిమెంబర్ దట్. దట్ మీన్స్ సీ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్. If you consider each point as equal probable, then only 30% is the probability. Is it not? Okay. And if you see the example, for example, if you consider nature, if a mango, if you consider mango tree, how many flowers it blossoms? Less. Is it not? But what is the purpose? Why a mango tree is blossoming, actually? Why is it flowering? What is the intention? What is the goal? To become a fruit, then to become a seed, then the seed again, it should flow, then it should grow, and then it should yield. Is it that? So that is the goal. So when it tries to achieve the goal, how many flowers are yielding again, getting growing and yielding again? How many, what is the probability? 1 in lakh. Is it that? That means, in yet itself, failure is more probable than success. But what are we teaching our children? To be successful. That means, we are going against nature. Please remember. Gahana is not listening. Correct? He is explaining wonderfully about students. Please, concentrate. So, what you have to do is, you must need to start. Then, but, you should not write it, you should not like that. You should do your duty sincerely. So once yoga tells this very effectively, yoga saha kuru karmani, sangam te kva dhananjaya, siddhya siddho samo bhupa, samatkam yoga vichate. This yoga saha kuru karmani, what does this yoga saha mean? Be stationed, be seated in yoga. What is the meaning of yoga? In Bhagavad Gita, Lord Krishna has given 8 definitions for yoga. One of them is yoga karmasu kausalam. That means expertise in what is yoga. Then yoga is bliss. Okay? The unending bliss. That is yoga. That means yoga sahakuru karmani. See, be in the state of yoga, be in the state of yogi and do your duty. Karmani. That means, see, the state of yogi means karmasu kausalam. Do your duty properly. Then be happy always, be cheerful, like Lord Krishna, be cheerful. Then you should do your duty. What is the third of the Sangam Chakra, don't get attachment. Don't get attached to your work. Don't get, don't have any of fruits of your karma. So, Sangam Chakra, Manjaya, serious is your Samar Bhutva. You will be success or failure, have equal duty for both. Samar Bhutva, Pure, which is another definition of Yoga in Bhagavad Gita. Again, no, now we have to work with. So with this attitude, please perform your duty. That you don't have I on success on the other way. Do your duty with respect to that. This is so I like a lot. Then I thought, when the swatas are there in Sanskrit, how many people are able to follow it? So we should convert them into some stickers so that anybody who needs that should get this meaning of that. And they should be punching. Short and sweet. So that, so I had that idea. Then I made some shlokas, but well, what I my idea has been utilized by our Guruji, who gave it so much of praise and distributed everywhere to spread the essence of Lord Krishna's teachings. That's why I am very grateful to him. So he is a motivator, he is a guide. Thank you, Guruji. Hare Krishna. కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సార్ త్రినరెడ్డి గారు, చాలా ధన్యవాదాలు. చాలా వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు సార్. ఈ ప్లీజ్.
చూడండి ఈ శాంపిల్ ఇక్కడ మూడు శ్లోకాలు స్టిక్కర్లు తెచ్చాను, ఇంకా అవన్నీ మీకు అక్కడ పంచిపెట్టబడతాయి. చూడండి ఇవి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మారుస్తూ చాలా నీట్గా. సార్ చదవండి సార్. చూడండి ఒక స్టిక్కర్లో తీసుకుంటే మనం శత్రుల యందు మిత్రుల యందు అటులనే మానవానుల యందు సమభావం కలవాడు అభిష్టుడు. ఇప్పుడు చదివారనుకోండి ఎవరికి ఈజీ అర్థమైపోతుంది. అదే సమశత్రులో చిత్రే చదా మానవ మానయో శీతోష్ణ సముద్ర కేశ సంఘ సమసంగ వివర్జిత అని అనుకోండి అది అందరికీ పైపు చెప్పిపోతుంది. అది అర్థ తెలుగు సింపుల్ ఎలా చేయాలి అంటే శత్రువుల యందు మిత్రుల యందు అటులనే మానవ మానవుల యందు సమభావం కలవాడు నాకు ఇష్టడు. ఒక స్టిక్కర్ ఇది ఈ సమస్త విశ్వమును వ్యాపించిన వాడను నేనే. ఇది ఒకటి స్థితో జగత్ దీన్ని మనం ఒకే అంశాన్ని చెప్తున్నాం. మన గురువు గారు చెప్పిన శ్లోకం అర్థం అప్పుడు తిరిగి దాని వరదు అది నీకు తగదు మానసిక బలహీన క్షుద్రమైనది విడిచి దగ్గు. సో ఇది మనం ఈయన కలిగే మాసం అయితే విభజతే క్షుద్రం భూమి చెప్పవచ్చు చెప్పాలంటే అందరూ తీసు అందుకని తిరిగి తరము వరదు అది నీకు తగదు అంటే నేను కొంచెం తగ్గించాను. అది గురువు గారు ఇంకా పెద్దవాడు మీకు ఇచ్చేసారు నేను తిరిగి తరంలో ఆపేశాను. మానసిక పరిస్థితి శుభ్రమైంది విడిచిలేము. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మన ధర్మంలో గొప్పతనం ఏంటి యాక్చువల్గా మిగతా ఏ ధర్మం అయినా సరే యూ షుడ్ నాట్ క్వశ్చన్. మీరు క్వశ్చన్ చేశారో అయిపోయారు కానీ మన ధర్మం చూడండి ఇది తేజ్ఞాన మాచ్యాతం గుహ్యాత్మహ్యతరమయ విమృసే దశేషేణ నిర్యచ్చేసే తదాకులు. దాని అర్థం ఏంటి గుడ్డిగా అనుసరించకు సంపూర్ణంగా విశ్లేషించి నీకు నచ్చిన రీతిలో నడుచుకో ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఈ సింపుల్ లాంగ్వేజ్ కష్టాలకు కొంగక సుఖాలకు పొంగక సమత్వ భావం గల భక్తుడు నాకు ఇష్టడు. ఇంగ్లీష్లో చెప్పండి సార్. ఈ ఒక్క మొక్క చెప్పేయండి ఇంగ్లీష్ చెప్పేయండి. వన్ హూ డజంట్ గెట్ డిప్రెస్డ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ పెయిన్స్ అండ్ వెన్ హీ డజంట్ స్వెల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హూ ఈజ్ ఇన్ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ హీ ఈజ్ మై ఫేవరెట్ డివోటీ హీ డియర్ టు మీ. మనస్సును జయించిదివా. చూడండి మనసు గురించి ఎంత గొప్పగా చెప్పాడు శ్రీకృష్ణ భగవాను భగవంతుడు. బంధుర్ ఆత్మనస్తస్య ఏ ఆత్మైవ ఆత్మనాజత అనాత్మస్సు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్వం. దానికి మనస్సును జయించిదివా అది బంధువై హితము కూర్చును లేకున్నా అది శత్రువై హింసించును. ఎంత ఎంత గొప్పగా చెప్పారు చూడండి ఇవన్నీ ఇవన్నీ కూడా జనసామాన్యంలో వెళ్ళాలి కరెక్ట్గా. మనం చదువుకుంటున్నాం మన రోజు ఇంట్లో కూడా పారాయణం చేసుకుంటాం ప్రయోజనం లేదు. ఆ పని చేస్తున్న వారు మన గురువు గారు. సార్ ఒక్కసారి మీ గురించి చెప్పాలి ఒకసారి ఒకసారి. అంటే ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి అంటే ఏం లేదు. వీరు ఇస్రోలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీళ్ళ నాన్నగారి గురించి నా లాస్ట్ విజిట్ దాకా తెలీదు. 50 సినిమాలకు దర్శకుడు అంట ఆయన. 72 అమ్మో సారీ 72 అందులో హిందీలో కూడా తీశారట. హిజ్ ఫాదర్ ఈజ్ అ ఫిల్మ్ డైరెక్టర్ పాత వాళ్ళకి తెలుస్తారు. ఒక్క 2 మినిట్స్ చెప్పేసి అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నా సార్. అబౌట్ యువర్ ఫాదర్. మా ఫాదర్ పేరంటే ఇక్కడ కన్నడ సినిమాలు చూసే వాళ్ళందరికీ చాలా చిరపరిస్థితులుగా ఉంటారు. విజయ్ పాత వాళ్ళకి తెలుసు. మన రాజ్ కుమార్ గారి సినిమాలు అప్పటి గంగదగుడి మయూర నాన్న మరైలారా నాన్న బిడలారా డైరెక్టర్ ఫర్ ఆల్ దీస్ మూవీస్. ఆయన ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ కూడా చాలా చేశారు యాక్చువల్గా. మొత్తం అన్ని కలిసి 72 మూవీస్ ఈ కాంట్రిబ్యూట్ చేయటం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ఫ్యాక్ట్. బట్ మేమైనా అఫీల్ పోలేదు అనుకోండి చిత్రం గురువు గారి దీంతో మేము స్పిరిచువల్ అంటూ దిగిపోయాము. చూడండి మనం ఇంకోటి అన్ని మతస్థులు ఏమైనా తీసుకుంటారు యాక్చువల్గా
ఈ యొక్క మా దేవుడు నమ్ముకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు అని చెప్తారు. కానీ మన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? స్వర్గ నరకములు పునరావృత్తములు. మీరు స్వర్గాన్ని కానీ నరకాన్ని కానీ వేయడానికి తిరిగి వస్తారు. మీరు నన్ను పొందుటలో మాత్రమే పునర్జన్మ ఉండదు. సో దీన్ని కూడా స్టిక్కర్గా చేసి మేము ప్రచారం చేయాలని సంకల్పించామన్నమాట. తర్వాత పాప ప్రక్షాళన నుంచి కూడా అన్యమతం చేయగలరు. మా నన్ను నమ్ముకో, నేను అన్ని అన్నింటి నుంచి మిమ్మల్ని కాపాడేస్తాను అని చెప్తుంటారు. అదే శ్రీకృష్ణుడు, నేను నన్ను శరణించొచ్చుము, సమస్త పాపము విముక్తిని గావించను, శోకింపకము. కానీ ఎంతమంది తెలుసు మన దాంట్లో ఉందని మిగతా వాడి వాళ్ళ దేవస్థానాల ముందు ఇవన్నీ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మనం చేసుకోం, కాదు మనం చేస్తున్నది చాలా తక్కువ. ఇవన్నీ కూడా జనసామాన్యంలో తీసుకెళ్ళగలగాలి. ప్రోపగేట్ చేసి తర్వాత మిగతా అన్ని మతస్థుల గోడలపై చూస్తే ఏదో నేనే గమ్యము, నేనే మార్గము అంతవరకు రాసి పెడతారు. అదే మన శ్రీకృష్ణుడు ఏం చెప్పిండే, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజం అవ్యయం అన్నాడు. దానికి ఏంటి అర్థం? సమస్త విశ్వకు గమ్యము మార్గము యజమాని భరించేవాడు పోషించేవాడు శ్రేయోగరాశి బీజము సృష్టి స్థిత లయకారం నిత్యము సత్యము నేనే. ఎంత దూరం తెలుసుకోండి మనకి శోకకుని మనకి ఎంత తెలుసు నాకు తెలియదు. మన వాళ్ళు చెప్తాడు అబ్బా వాళ్ళ ప్రభుత్వాలు గొప్పవాడు అనుకుంటున్నాం అనమాట. చదవాలి. తర్వాత మన దాంట్లో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మన హిందూయిజంలో మన సనాతనంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. తర్వాత మనందరం కూడా అని మనందరం విమర్శిస్తుంటారు. కానీ శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడు? సమస్త జీవులు ఎందు నెలకొన్న ఆత్మ నేనే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత, అంటే అన్నిట్లో ఉన్న ఆత్మని నేనే అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అన్ని మతస్థులు ఏం చెప్తారు? నేను పాపిని అని వాళ్ళు కష్టపడిపోతూ ఉంటారు. మన మతం ఏం చెప్తుంది? మన ధర్మం, నేను భగవత్స్వరూపుణ్ణి, ప్లీజ్ రియలైజ్ దట్ అండ్ బికమ్ గాడ్, యు ఆర్ గాడ్ యువర్ సెల్ఫ్. సో ఇంత మంచి మనకి బోధలు ఉన్న మన ధర్మాన్ని మనం పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాము. అర్థం చేసుకోకపోవటం వల్ల మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ప్రభుజీ చెప్పినట్టు మన ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ ధనాతన ధర్మం ఇస్ ద రీజన్ ఫర్ అవర్ డౌన్ ఫాల్. దట్స్ వై అవర్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్. సుఖ దుఃఖములు ఎందు అన్ని జీవులను అందరినీ తనతో సమానంగా చూసేవాడు శ్రేష్ఠుడు. జయాపజయములను సమభావం కలిగి ఉండము సమత్వ యోగము. తర్వాత ఇంకొక శ్లోకం చూడండి, అందరినీ మన సనాతన అందరినీ ఎంత ఈక్వల్గా ట్రీట్ చేసింది అనే దానికి ఈ ఒక్క శ్లోకం. విద్యాలయ సంపన్నే బ్రాహ్మణే గృహస్థిని శుభిచైవ శుభాకేచ పండితాహ సమదర్శిన. చూడండి ఎంత చక్కటి మీనింగ్ చూడండి. ఇందులో మనకి డిస్క్రిమినేషన్ లేదు. యాక్చువల్గా విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని బ్రాహ్మణి యందు గోవు ఏనుగు కుక్కల యందు కుక్క మాంసం పూజ చండాలు యందు సమదృష్టి గలవాడే జ్ఞాని. ఇంతకంటే గొప్ప ఈక్వానిమిటీ ఎక్కడైనా ఉందా? అందరినీ సమంగా చెప్పిన బోధ ఇంకెక్కడైనా ఉందా? ఇటువంటి ధర్మం ఈనాడు చాలా క్రిస్టియన్కి లోనవుతుంది. అందుకని ఇవన్నీ కూడా మన జనసామాన్యం తీసుకెళ్ళగలగాలి. మన ధర్మంలో మనం ప్రచారం చేయాలి. నాకు కలిగి ఒక చిన్న నన్న చిన్న దీనికి కార్యరూపం చేసి కష్టపడి అన్ని మతస్థులు చిట్లు తింటూ నాకు అనిపిస్తుంటుంది ఈ స్వామీజీకి ఎందుకు కష్టాలు. అందరూ తిడతా ఉంటారు, వచ్చి కూతురు తిడుతుంటారు. ఈయనకి ఎందుకు మన ధర్మం గురించి ఎందుకు ఇలా తెచ్చుకోవాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. హాయిగా ఇస్కాన్లో ఉండి భజన చేసుకుంటూ కీర్తన చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఏదో గౌరవం చేసుకుంటూ ఉంటే ఆయన జీవితం చాలా సుఖంగా జరుగుతుంది కదా. ఎందుకు ఇలా కష్టపడాలి? సో ఆయన కష్టించే స్వభావం, మన ధర్మాన్ని కాపాడుకునే స్వభావం, ఆయన జనసామాన్యులైపోయిన ధర్మాన్ని తీసుకెళ్ళాలని ఆయన పడే తాపత్రయము, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టపడింది. అందుకే ఆయన్ని నేను గురువు గారిగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ. ఐ స్టార్ట్ జగన్నాథ బ్లెస్సింగ్ స్టిక్స్ విత్ అవర్ శ్రీనాథ్ రెడ్డి గారు. జయ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి, జగన్నాథ స్వామికి జయ శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నేను సరదాగా చెప్తుంటాను, దిస్ ఈజ్ జగన్నాథ్ బ్లెస్సింగ్ స్టిక్ ఫర్ అజ్ బ్లెస్సింగ్ స్టిక్స్ ఇన్ పాండాస్ హ్యాండ్స్ ఇస్ సమ్ టైమ్స్ బికమ్ బీటింగ్ స్టిక్స్, ఎందుకంటే గట్టి కొడతారు. సో ఇప్పుడు నా అంబిషన్, నా మోటివ్ ఏమిటంటే మీ అందరూ ఇప్పుడు ఆయన ఒక శ్లోకం చెప్పిన తర్వాత మీరందరూ ఇఫ్ యూ లైక్ టు కవర్ ఇన్ వీడియో ఆర్ ఇఫ్ యూ డోంట్ లైక్ మీరు అక్కడ ఉండి లేదు ఇక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అందరి వాయిస్ నేను వినాలి. మీరేం చెప్పకపోయినా, మీరే శ్లోకం చెప్పకపోయినా, మీరే వర్డ్ చెప్పకపోయినా, జస్ట్ ఎందుకంటే మన టైటిల్ ఏంటి? లెట్స్ రైజ్ అవర్ వాయిస్.
అందుకని అందరూ మీరు అమ్మో నాకు సిగ్గు మైకు, నేను స్టేజ్ మీదకి రాను, పోనీ అక్కడే ఉండి చెప్పండి. బట్ ఆల్ మస్ట్ రైజ్ యువర్ వాయిస్. ఓకే, ఇప్పుడు వాట్స్ యువర్ నేమ్? మోహన్. మోహన్, నన్ను ఆయన శ్లోకం చెప్తారు ప్లీజ్. ముందుగా నా పేరు మోహన్ బాబు, మాది శివాడి గ్రామం పలంగర్ దగ్గర. గురువు గారికి నాకు బహుశా గుర్తులేకపోవచ్చు, మా ఇంట్లో 3 రోజులు వస్తుంది. ఎందుకు ఉండలేదు? మొన్నే కదా జనవరి 1, 2, 3 ఆ డేట్లు కూడా చెప్తా. గురువు గారు చూసిన వెంటనే ఎప్పుడు నాకు గుర్తొచ్చేది ఒకే ఒక శ్లోకము, పవిత్రనాయ సాధున వినాశాయ విస్తృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే. దైవం మానుష రూపేణా అని మనిషి భగవంతుడు ఎప్పుడు సలహాగా ప్రత్యక్షమైపడ కృతయుగం కాదు, త్రేతాయుగం కాదు, ద్వాపరయుగం, అది కలియుగం. కుంటిపాదం మీద ధర్మం నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో కూడా ప్రభు లాంటి వారు ఎంతోమంది మహనీయులు ధర్మాన్ని అందించడానికి ఎంతో ముందుకొచ్చి ఇలా చేయడం చాలా ఉదయాభంగా ఉంటుంది. మానుష రూపేణ దైవం ఇలా వస్తే ఇలా ఉంటుందని ఎన్నోసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. పవిత్ర నాయ సాధున మహాన్ మంచి శిష్ట రక్షణ చేయడానికి, దుష్ట శిక్షణ చేయడానికి ప్రతి యుగంలోనూ నేను వస్తానని శ్రీకృష్ణ పరమాత్మను చెప్పారు. అలాగే మానవ రూపంలో మన ఈ కలియుగం ఈ స్టార్టింగ్లోనే ఇలాంటి ఘోర కలియుగం ఇలా ఉంటుందో వర్ణించలేము. అలాంటి ఈ సందర్భంలో మనం ఇలాంటి భక్తులు కానీ డివోటీస్ దర్శనం తీసుకొని వారి అడుగుజాలు నడిస్తే ఎంతో బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. అలాగే హరినామే కడు ఆనందమయము మరుగవో మరుగవో మనస అనమయ కీర్తన ఉంది. హరినామం ఎప్పుడో ఎక్కడైతే ప్రతినిత్యం స్మరించబడుతుందో అక్కడ హరి ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి చాలా హరే కృష్ణ మోహన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇలా మీ భావాల్ని ఇక్కడ చెప్పడం, అలాగే గీత బిగ్యాన్ టు మోహన్. వాళ్ళ ఊరు వెళ్ళాను, ఆ వాళ్ళ పక్క ఊర్లు వెళ్ళాను మొన్నే జనవరిలోనే. చాలా మంచి గుడ్ అట్మాస్ఫియర్, చాలా మంచి ఫ్యామిలీ, చాలా చక్కని వాతావరణం. ఆ పల్లె వాళ్ళ ఊర్లో ఆ రాముల వారి గుడి అలా భజన చేసుకుంటూ వెళ్ళడం ఎంత బాగుంటుందండి. మన పల్లెలన్నీ చాలా బాగున్నాయి ఇప్పుడు, కానీ చాలా వరకు స్పాయిల్ చేసేసారు. ఎలా? మన నిర్లక్ష్యం వలన. పూర్వం దేవాలయం మీద మైక్ ఉండేది, ఆ మైకు వచ్చేది ఏమని, ఒక సుప్రభాతం వచ్చేది, ఒక భగవద్గీత శ్లోకాలు వచ్చేవి, లేదంటే భజగోవిందం వచ్చేది, లేకపోతే అంగం హరే పులక భూషణమాశ్రయంతి బృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంటూ కనకదారస్తవం వచ్చేది. ఇలా ఏదో ఒకటి అలా మనకు వినపడుతూ మన మనస్సును తాకుతూ ఉండే. అంతెందుకు? ఎవరికైనా గుర్తుందా, ఒక 40 ఇయర్స్ క్రితం సినిమా హాలు పైన ఫస్ట్ షో మొదలైంది అని ఎలా తెలుసుకునేవారు తెలుసా? నమో వెంకటేశ నా నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవ. ఒరే పశు మొదలైపోయిందిరా అంటే సినిమా హాలు మీద కూడా వెంకటేశ్వర స్వామి పాటలు వినపడేవి. ఆ స్థితి నుంచి మనం దేవాలయాల మీద కూడా మైకులు పెట్టుకోవడానికి లేని స్థితికి వచ్చాం. మైకు పెడితే అబ్జెక్షను వేరే ముస్లిమో క్రిస్టియనో చేయట్లే, మన బడుద్దాయ్, మన మొద్దు, మన దద్దమ్మ, మన బొద్దుగాడు, ఏయ్ పంతులు ఏంది సౌండు అది. కాబట్టి ప్రజెంట్ అవర్ కంట్రీ ఫస్ట్ ఎనిమీ ఈజ్ నాట్ డెజర్ట్ రిలిజియన్స్, అవర్ ఫస్ట్ ఎనిమీస్ అవర్ సెక్యులర్ డాగ్. కుక్కలు హట్ అవుతాయి, ప్లీజ్ ఫర్గివ్ మీ.
ఎందుకంటే కుక్కలను హట్ చేయాల్సి వస్తుంది. మొన్న కూడా గాడిద అంది, నన్ను వాడితో పోల్చకండి, మేము ఉపకారం చేస్తున్నాం లోకానికి, వాడేం చేస్తున్నాడు 54 ఏళ్ళు వచ్చి అని గాడిద హట్ అయింది. సో కాబట్టి డోంట్ ఇన్సల్ట్ యానిమల్స్ కంపేర్ విత్ దిస్ సోకాల్డ్ బొందుగాళ్ళు. సో అందుకని మన ధర్మం ఇంకా వచ్చే తరానికి అందడం ఎలా, దానికోసమే లెట్స్ రైజ్ అవర్ వాయిస్. సో ఇప్పుడు అందరం మీరు గమనించారా, అంతా పురుషాధిపత్యమే కనబడింది ఇక్కడ, ఒక్క తల్లి కూడా మాట్లాడలే. సో అందుకని ఎవరో ఒక తల్లి మాట్లాడాలి. ఇక్కడికి వచ్చైనా ఈ మైక్ అక్కడికి వెళ్ళానా, యాజ్ దే విష్ ఎనీ వన్ మినిట్ అంతే. మీ మైక్ మీ దగ్గరికన్నా వస్తుంది, మీరన్నా మైక్ దగ్గరనే, ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం మందిలో కూడా మాట్లాడలేకపోతే ఇంకెక్కడ మాట్లాడతాం మనం. మనం కొంచెం మందిలో కూడా మన వాయిస్ వినిపించకపోతే, యు కమ్ ఆన్ స్టేజ్ ఆర్ నాట్ ప్లీజ్ స్పీక్ 1 మినిట్ అట్లీస్ట్. అందరూ మాట్లాడండి. మనం ఇక్కడ కేవలం వినడానికే కాదు వచ్చింది, మనం షేర్ చేసుకోవడానికి వచ్చాం, మన ధర్మాన్ని కేర్ తీసుకోవడానికి వచ్చాం. అమ్మా హెల్ నేను శ్రీకళాని. అంటే నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మన మతం ఎంత బ్యాడ్గా ఎంత దిగజారిపోవడానికి ముఖ్యమైన కారణం మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్. గురుగారు ఇది నాకు చాలా రోజులుగా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే మన వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదో బాగా అర్న్ చేస్తున్నాం, డబ్బులు పిల్లల్ని కాన్వెంట్లో చదివించి వాళ్ళ నాలెడ్జ్ని కిల్ చేస్తున్నాం మనం. మన యొక్క ఆధ్యాత్మిక విలువలు, తర్వాత మనం చేసే పూజలు, పురస్కారాలు, తల్లిదండ్రులు వాళ్ళు చాలా బిజీ అయిపోతున్నారు, పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, పిల్లల పక్కన గమనం తక్కువైపోయింది. ఇంతకుముందు ఏమయ్యేదంటే తల్లి ఇంట్లో ఉంటే పిల్లల్ని పోషించేది, ఇప్పుడు సిటీలో ఏమైపోయింది, తల్లి ఇద్దరు వర్క్ చేయాల్సిన పరిస్థితి కంపల్సరీ అయింది. అయినా కూడా వారానికి ఒక్కసారి మన సాంప్రదాయాలు, మన విలువలు మన పిల్లలకి తల్లి నేర్పించాలి. ఇక్కడ తండ్రిది రోల్ చాలా తక్కువ ఉంటుంది, కానీ తల్లి రోలే మెయిన్ ఇంపార్టెంట్. పిల్లల్ని బడికి పంపిస్తున్నారు, హోంవర్క్ చేయండి, 99% కావాలి పిల్లలకి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మా ప్రెషర్ నా పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళకి చదువు ఒకటే ముఖ్యమైపోయింది, 24 గంటలు పుస్తకాల్లోనే ఉండిపోతుంది, ఆ పుస్తకాల్లో అన్ని చెప్తే ఉంటుంది, పుస్తకాల్లో విలువైనది ఏది లేదు. మనకి ఎగెనిస్ట్గా, మన ధర్మానికి ఎగెనిస్ట్గా సెంట్రల్ బోర్డు వాళ్ళు సిలబస్ రాశారు. సో అది ఎలాగైనా ఉండదు, ఇంటికి వచ్చిన తర్వాత తల్లి మన యొక్క విలువల్ని పిల్లలకి నేర్పిస్తే మన ధర్మం చాలా వరకు ముందుగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం ఇది. చాలా 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 ముఖ్యమైన, ఏం పేరు, శశి.